సంవత్సరాల లోపు బాలబాలికలతో ఎవరైనా పనిచేస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని గూడూరు డీఎస్పీ భూమన హర్షవర్ధన్ హెచ్చరించారు. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా 23 మంది బాల కార్మికులు గుర్తించామని భూమన హర్షవర్ధన్ తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ సూచనలతో గూడూరు పట్టణంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. గూడూరు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో 14 సంవత్సరాల లోపు బాలబాలికలు రోడ్లపైన, ప్లాట్ఫామ్ పైన, చిన్న చిన్న దుకాణాల్లో పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 23 మంది బాలబాలికలను అదుపులోకి తీసుకున్నామని, వారిలో 22 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. అయితే ఓ చిన్నారి తల్లిదండ్రులకు సంబంధించి వివరాలు తెలియకపోవడంతో ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించామన్నారు. ప్రాంతంగా డీజీపీ ఆంధ్రప్రదేశ్ గారి ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించబడింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ ముస్కాన్ ఆపరేషన్ భాగంగా బాల కార్మికులు ఎవరైతే 15 లోపు బాల కార్మికులు మనము రెస్క్యూ చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పగించి వాళ్ళని కాలేజ్ స్కూల్స్ పంపించి ఇట్లా కార్మికులుగా ఈ వయసులో లేత వయసులో ఇట్లా పనులు పంపించి ఎడ్యుకేట్ చేసి తిరిగి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ లేని వాళ్ళకి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే పిల్లలు కొన్ని స్కూల్కి పోవాలి, చదువుకోవాలి, కానీ ఎటువంటి ఇట్లా ఎకనామిక్ యాక్టివిటీస్లో ఉండకూడదని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే గూడూరులో ఒక 23 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. దాంట్లో రకరకాల ఫ్రూట్ షాప్స్లో, పంచర్ షాప్లో, బుక్ స్టాల్స్లో, మెడికల్ బట్టీలో, మెకానిక్ షాప్స్లో, ఇంకా రకరకాలుగా చిన్న చిన్న షాప్స్లో పాపం వాళ్ళు చదువు ఆపేసి డైలీ ఇంత కూలి పనికి లాగా పోతున్నారు. అవన్నీ వాళ్ళు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేసి తిరిగి స్కూల్స్ పంపించండి కానీ ఇట్లా చేయొద్దని చెప్పి ఈ ఆపరేషన్ ఇస్తాను. ఈరోజు జరుగుతుంది, 2 మంత్స్ బ్యాక్ చేసాము ఆపరేషన్ ఇస్తాను. సేమ్ అప్పుడప్పుడు చేస్తామంటే ఇట్లా కొంతమంది మనం రెస్క్యూ చేసి వాళ్ళని అప్పుడప్పుడు జరుగుతామన్నమాట చేయాలని. వాళ్ళు ఇట్లా 15 లోపు చదువుకోవాలి కానీ పనికి పోకూడదు. ఈ వయసులో చదువుకునే వయసు కానీ ఇది పనిచేసే వయసు కాదు. చదువుకుంటే ఇంకా మంచి పౌరుడుగా తీర్చిదిద్దపడతారు, సొసైటీకి బెటర్ సిటిజన్గా అవుతాడనే ఉద్దేశంతో ఇప్పుడు వయసు చదువుకునే వయసు పనికి పోవాల్సిన వయసు కాదని ముఖ్యంగా ఈ మెసేజ్ చేయాలి.